పథకాలు ఆపితే నిలదీస్తాం, పథకాలు ఆపితే నిలదీసుడు కాదు రామన్ను, ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ధూమధాం చేస్తారు, అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు. మీరు గట్టిగా నిలబడి సపోర్ట్ చేస్తే చాలు రేంజ్లో ఉంటుంది. బండ్లపై నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు మిత్రుడు అనిలన్న. అనిలన్న, నిన్న బండ్లకి నేను బాగానే చెప్పిన, దాని మీద కొంతమంది చిల్లర మల్లరు మాట్లాడుతున్నారు, నేను గట్టిగానే చెప్తా అన్న. ఈ జాతి కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటాం, ఈ జాతికి వ్యతిరేకంగా ఎక్కడో పుట్టినోడు వచ్చి గీడ సెటిల్ అయ్యి గీడ డ్రామాలు ఆడుతా అంటే ఊరుకుంటాం, అస్సలు ఊకం అనిలన్న. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇంకా జరంత గట్టిగా అరుచుకునేది ఉండే అరుచుకోలేకపోయింది. డీజీపీ గారు నా బిడ్డలకు దిక్కెవరు మాట్లాడుతుంది ఎవరు తెలుసా మిత్రులారా? ఈ రాష్ట్రానికి తెలవాలి. నా భర్త హత్యకు సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయండి, సంపినోళ్ళు బయటనే తిరుగుతున్నారు, బీఆర్ఎస్ నేత మల్లేష్ భార్య నిర్మల వినతి. బీఆర్ఎస్ నేత అంటే ఈమె ఇంకో అని అనుకునేరు, ఆమె ఎవరో తెలుసా మిత్రులారా? నా భర్త మల్లేష్ ఆర్మీలో మాజీ అధికారి, కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆయనను హత్య చేశారు, బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటున్నాడని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిండని కక్ష కట్టి ఆయనను చంపిర్రు. జై జవాన్ జై కిసాన్ అని చాలా మంది మాట్లాడతారు కదరా ముండమోపుల్లారా, మీ గొట్టాలు ఎక్కడమన్నాయిరా? ఒక జవాన్ని ఒక సైనికుణ్ణి దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్టానేటువంటి ఒక సైనికుణ్ణి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తే చంపిర్రురా ముండమోపుల్లారా, ఎందుకు మాట్లాడతలేరు? ఈ కాంగ్రెస్ సంబంధించి, కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూలు, కాంగ్రెస్ అంటేనే కరువు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నల్గొండల దాడి జరిగింది, సూర్యాపేటలో ఓని చెయ్యిర కొట్టారు, ఓరి ఖాళీలో కొట్టారు, కేసును నీరుగార్చారు, నేను 100 సార్లు మొత్తుకున్నా, పోలీసులలో చరణం లేదు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవడో దిక్కులేడు, డీజీపీ ఉన్నా అసలు దిక్కులేనట్టే. తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో వచ్చిన జీతాలు తీసుకొని వాళ్ళు సిగ్గు లేకుండా కేసుల్ని నీరుగారుస్తున్నారు. ఇట్లాంటి మాట్లాడుతుంటే నా మీద కేసులు పెట్టిస్తారు, కేసులు నా కొత్తనా, కొట్లాట నా కొత్తనా? ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన సంఘటన జరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చినాక. కేసీఆర్ కట్టించినటువంటి సచివాలయం సాక్షిగా ఒక యువ ఉన్మాది, ఓ శాసనసభ సభ్యుడు, ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్నాడు, సంపత అని బెదిరిస్తుండు, ఎన్నడైనా నా చేతుల్లోనే సంపతం అని బెదిరిస్తుండు ఆ యువని. అది రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ ముందర జరిగింది. సిగ్గుంటే రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆ రోహిత్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? తీసుకోలే, తీసుకునే దమ్ము కూడా నీకు లేదు. వాళ్ళ అయ్యా మైనంపల్లి హనుమంతరావు నన్ను ఏదో వేస్తా అని చెప్పి వార్నింగ్లు ఇస్తుందట, ఎట్లా భయపడుతున్నా? సిద్దిపేట బిడ్డని సత్యపేట కూడా ఒట్లాడతా, ధిక్కార స్వరాన్ని ఆపే దమ్ముందా? కొంతమందికి సుఫారిస్తా అన్నాడట, ఈయని చూద్దాం. కొంతమంది చిల్లర గళ్ళతోటి బెదిరించే ప్రయత్నం చేస్తుండు, ఇంకొంతమందితో కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుండు. ఆగుతాయా ఇవి? ఆగుతాయా? ఈ జాతి కోసం కొట్లాడిన వాళ్ళం కదా, ఇలాంటి ఉన్మాదం ఎదుర్కోలేమా? ఇలా సైనికుని భార్య, నా భర్త సైనికుడు, ఆయన సంపిరి కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకోమని డీజీపీకి లేఖ రాస్తే సిగ్గు లేకుండా డీజీపీ మౌనంగా ఉంటే ఏమనాలి? ఎన్నిసార్లు మాట్లాడాలి? సురేష్ మీద దాడి జరిగినప్పుడు ఏమైంది సార్ కేసు నీరు కడుతుందంటే తప్పులు లేదు. మహేష్ అనే వ్యక్తిని నెత్తివల కొట్టిరు, చేయిర కొట్టిరు, ఇళ్లలో పోయి దాడులు చేశారు, ఇళ్లకించి గుంజి కొట్టిరు, ఆడామెను కూడా కొట్టిరు సార్ అంటే డీజీపీ నుంచి చరణం లేదు, పోలీసుల నుంచి పెద్ద పెద్ద కేసులు కట్టమంటే నీరు గార్చి కేసులు కడతారు. తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రశ్నించే గొంతుల మీద నాకు ఇట్లా దాడులు. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుంటే ఇట్లాంటి తీన్మార్ మల్లిగాడు మాట్లాడేటోడా? ఈరోజు అధికారంలో ఉండి తీన్మార్ మల్లిగాడు ఇయో పల్లా రాజేశ్వర్ మీద తప్పుడు కథనాలు రాస్తుండు, అబద్ధాలు చెప్తుండు. ఇదెక్కడ జాతి కోసం నిలబడితే, జాతి కోసం కొట్లాడితే దాడులు చేస్తారా, కేసులు పెట్టిస్తారా? ఓ వీర సైనికుని భార్య ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి మంచిదా? చంపినోడు రోడ్ల మీద తిరుగుతుంటే, కళ్ళ ముందు తిరుగుతుంటే ఈ తల్లి ఏం కావాలి? కనీసం సోయి ఉండదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకా వీళ్ళు ప్రజల్ని కాపాడతారు, బొంగు భోజనం అంటారు, సిగ్గుండాలి కదా. మా బండి సంగతి అడుగుతుండు, ఆన్సర్ చెప్పుడి, ఆమెలు ఎట్లా అమలు చేస్తారు, అప్పు ఎట్లా తీరుస్తారు? తమ్ము నమ్మికెప్పే తమ్ము, అబద్ధాలు చెప్పాలి, అందరం ఎక్కాలి. ఓటు నోటు దొంగ నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేని సిగ్గుపడుతున్నా.